నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఊహించని రీతిలో తగ్గింది రెండేళ్ల తర్వాత 10వ తరగతి పరీక్షల్ని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించింది అంతేకాక ర్యాంకులపై ప్రచారాన్ని నిషేధించిన ప్రభుత్వం తిరిగి విద్యార్థుల మార్కులు ప్రకటించే విధానాన్ని తిరిగి తీసుకొచ్చింది కాకపోతే మొత్తం మీద ఉత్తీర్ణత 67.26 శాతానికి పరిమితమైంది ప్రకాశం జిల్లా అత్యధికంగా 78.30 శాతంతో ప్రథమ స్థానంలోనూ అనంతపురం జిల్లా 49.70 శాతంతో చివరి స్థానంలో నిలిచాయి కోవిడ్ అనంతరం నిర్వహించిన ఈ ప్రత్యక్ష ఫలితాల్లో ఉపాధ్యాయులు ప్రభుత్వం తల్లిదండ్రులు గమనించాల్సిన అంశాలు ప్రమాణాల విషయంలో చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలు ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఈ రోజు చర్చలో పాల్గొంటున్న వారు ఐ వెంకటేశ్వరరావు గారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ జి హృదయరాజు గారు ఏపీటీఎఫ్ అధ్యక్షులు హృదయరాజు గారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి ఫలితాలను ప్రకటించింది అందులో ఉత్తీర్ణత శాతం చూసుకుంటే 67.26 శాతానికి పరిమితమైంది అయితే 2002 సంవత్సరం తర్వాత ఇంత తక్కువగా పాస్ పర్సంటేజ్ ఉండడం చూస్తున్నాం అయితే రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలకు సంబంధించి ఉత్తీర్ణత శాతం ఊహించని రీతిలో పడిపోయింది అయితే దీనికి ప్రధానంగా కారణాలు ఏంటి ఇంత తక్కువ పాస్ పర్సంటేజ్ ని ఎలా చూడాలంటారు మొదటగా ప్రతిధ్వని నిర్వాహకులకి మేడం గారికి అదే విధంగా గౌరవ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదములు మరి ప్రధానంగా రాష్ట్రంలో విద్యారంగంలో మరి ప్రపంచవ్యాప్తంగా మరి కోవిడ్ మహమ్మారి సృష్టించినటువంటి ఒక విద్వాంసానికి మరి ఈ పరీక్షలు అనేటువంటివి మరి 10 నిర్వహణ అదే విధంగా మూల్యాంకనం తర్వాత మరి రాష్ట్రంలో మరి 67% రిజల్ట్స్ రావడం అనేటువంటిది బహుశా 2 దశాబ్దాల తర్వాత ఈ ఫలితాలు అనేటువంటివి రావడం అనేటువంటిది జరిగినటువంటి మాట వాస్తవం అయితే దీనికి ప్రధానంగా ఎవరు కారకులు అనేటువంటి దాన్ని విశ్లేషించినప్పుడు దీనికి ఒక ఉపాధ్యాయుడ విద్యార్థి తల్లిదండ్రుల ప్రభుత్వం అనేటువంటి దానికంటే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఒక కరోనా మరి సృష్టించినటువంటి ఈ నేపథ్యంలో 2 సంవత్సరాల అకాడమిక్ మరి ఇయర్స్ అనేటువంటివి ప్రధానంగా కోల్పోయినటువంటి రీత్యా ఈ యొక్క పర్సంటేజ్ రావడం అనేటువంటి జరిగింది ఇది 2 దశాబ్దాల క్రితం ఇటువంటి పర్సంటేజ్ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతూ ఉన్నింది కాలక్రమం ఏంటంటే దాదాపుగా 90% అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్నటువంటి విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ వస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా పడిపోవడం అనేటువంటిది కనపడినప్పటికీ దీని పరిణామాలు అనేటువంటివి ఎలా ఉందంటే కేవలం మరి కరోనా మహమ్మారి అనేటువంటి దాంతో పాటుగా మరి విద్యాశాఖ అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు తో చర్చలు జరపకపోవడం అనేటువంటిది కొన్ని విధానాలుగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇందులో ప్రధానంగా మరి మేము గమనించినటువంటి విషయాల్లో ప్రధానంగా ఏంటంటే ఈ యాప్స్కు సంబంధించినటువంటిది ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల్లో సంస్కరణలు తీసుకొచ్చి అప్పటికప్పుడే వేగంగా తీసుకురావాల్సినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నప్పటికీ మరి సంస్కరణలు అనేటువంటివి మరి పూర్తి స్థాయిలో తీసుకొని రావడం అనేటువంటి క్రమంలో కొంత విద్యాశాఖ కొంత విఫలమైంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం మరి ఉపాధ్యాయులకు సంబంధించి కూడా బోధనా స్వేచ్ఛ లేకపోవడం అనేటువంటిది మరి ఉపాధ్యాయులకు సంబంధించి మరి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా టెక్నాలజీ పేరుతో యాప్స్ అనేటువంటివి తీసుకురావడం అనేటువంటిది 70% ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి అక్కడ నెట్వర్క్ సౌకర్యం అనేటువంటిది లేకపోవడం వల్ల ఒక హాజరు విషయం నుంచి మొదలు పెడితే చివరికి టీచరు పాఠశాల వదిలి వెళ్ళేటప్పటికి కూడా ఏంటంటే ఈ యొక్క యాప్ గోల అదేవిధంగా నెట్వర్క్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి పనులతో సతమతం అవడం అనేటువంటిది ప్రధానంగా ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి ఒక లోపంగా దీన్ని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా బోధనేతర పనులకు సంబంధించినటువంటి విషయంలో కూడా మరి అటు చట్టాలు చాలా ఉన్నాయి మరి విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి విషయంలో కూడా బోధనేతర పనులు చేపట్టకూడదు అని అన్నప్పటికీ అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏంటంటే వీటిని ఇంపోజ్ చేయడం అనేటువంటిది కూడా ప్రధానంగా జరుగుతూ ఉంది ఒక హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడు పర్యవేక్షణ చేస్తాడు మండలానికి సంబంధించి ఒక మండల విద్యాశాఖాధికారి పర్యవేక్షణ చేస్తాడు ఈ క్రమంలో ఒక అధికారి పాఠశాలకు సందర్శించినప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎలా బోధన చేశారు పిల్లలకు సంబంధించినటువంటి అసెస్మెంట్ ఎలా ఉంది అనేటువంటిది అడగేటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా కల్పించేటువంటి పరిస్థితి రాష్ట్ర శాఖ నుంచి లేదు వారు వచ్చిన తర్వాత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని కానీ టీచర్ని కానీ ఈ లెక్కలు వేశావా ఈ యాప్స్ అప్లోడ్ చేశావా ఇది ఎలా ఉంది ఇది చూపించు అది చూపించు అనేటువంటి లెక్కలతోనే సరిపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండేటువంటి రీత్యా బాగా తగ్గిపోయింది వెంకటేశ్వరరావు గారు అసలు లోపం ఎక్కడ జరిగిందంటారు
విద్యార్థుల్ని పరీక్షలకు సన్నద్ధం చేయడంలో ప్రభుత్వం నుంచి ఏదైనా లోపం ఉందని మీరు భావిస్తున్నారా? మిత్రులు, హృదయరాజు, వీక్షకులందరికీ కూడా వందనాలు. ముఖ్యంగా రెండు దశాబ్దాల తర్వాత ఈ యొక్క 10th క్లాస్ ఫలితాలు 67% నమోదైంది. ఇంత శాతం తగ్గిపోవడం తోటి ఇప్పుడు ఇది చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. దీనికి కారణాలు ఏమిటి అని చెప్పనుకున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం గత రెండు దశాబ్దాలుగా చూసుకున్నట్లయితే ప్రైవేటు వాళ్ళు పరీక్షా ఫలితాల కోసం, ర్యాంకుల కోసం వాళ్ళు అవినీతికరమైన పద్ధతులు అనుసరించడం అనేది గతంలో చూసాం. అయితే ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు పాఠశాల రిజల్ట్ అత్యధికంగా, ప్రభుత్వ పాఠశాలల రిజల్ట్ తక్కువగా ఉండడం అనేది ప్రభుత్వానికి ఒక విషయంగా ఉంది. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రైవేటు బాట పట్టి ఉపాధ్యాయులందరికీ కూడా, విద్యాశాఖ అధికారులకు అందరికీ కూడా, మీరేదైనా చేసుకోండి, పెర్సెంటేజ్ మాత్రం రావాలి, 100/100 రావాలి, అలాగే 10/10 రావాలి అనే టార్గెట్స్ విధించింది. ఈ టార్గెట్స్ విధించడంలో 10వ తరగతి పరీక్ష యొక్క నిర్వహణ అనేటువంటిది చాలా లోపభూయిష్టంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. టార్గెట్ల కోసం అనేక రకాలైన పద్ధతిలో మాల్ ప్రాక్టీస్ చేయించేటువంటి పనిని ప్రభుత్వమే వడగట్టింది. ఆ రకంగా చూస్తే 90%, 99%, అలాగే 10/10 ఇట్లాంటివన్నీ కూడా మనం చూసాం. అంటే ప్రైవేటు బాట ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వాస్తవంగా గనక ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం 11 నెలల పాటు విద్యార్థులు ఏం చదివారో, వాళ్ళకి ఏం వచ్చిందో అది ట్రాన్స్పరెంట్ గా రాయించేటువంటి పరిస్థితి ఉంటే, గతంలో కూడా ఈ 90%, 80% లేకుంటే 70% లాంటిది వచ్చిండేది కాదు. అందుకని ఈ రోజున మొదటి 2-3 పేపర్లు కొన్ని లీకేజీల వ్యవహారం జరిగినప్పటికీ కూడా, ఆ తర్వాత జరిగినటువంటి పేపర్ల విషయంలో కాస్త టైట్ చేయటం, బిగించడం వలన ఇప్పుడు ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితులు. ఒకటి, విద్యా సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైంది. గత 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల చదువులు లేవు. ఇలాంటి పరిస్థితులలో ఈ పెర్సెంటేజ్ వచ్చింది అనే దాని మీద ఈ చర్చ నడుస్తున్నది. ఎవరు మన అనంతపురం డిఇఓ ఒక మాట అన్నాడు, మాకు 49% ఫలితాలే వచ్చినా ఇవి నాణ్యమైనవి, నిజాయితీ కలిగినవి, బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, మా యొక్క జిల్లాలో ఏ సెంటర్లో కూడా మాల్ ప్రాక్టీస్ అనుమతించలేదని చెప్పి చెప్పారు. మరి మిగతా డిఇఓలు ఎట్లా చెప్పగలరా? అంటే ప్రకాశం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో అయితే, ఇంకో జిల్లాలో లేకుండా ఒకే జిల్లాలో కొన్ని సెంటర్లలో 99% వచ్చింది లేక 90% వచ్చిందంటే దీన్ని కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ వేరియేషన్ ఉంది అని చెప్పనుకుంటే, అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి పాఠశాలలో 20, 22, 25, 30% వస్తే ఆ జిల్లాలలో లేకుండా ఒకే జిల్లాలో కొన్ని సెంటర్లో మరి ఈ రకమైనటువంటి ఫలితాలు రావడం కూడా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల దీనికి ఈ రోజున ఈ రకమైన పునాది విద్య హృదయరాజు గారు, ఉపాధ్యాయులకి ఇతర బాధ్యతలు అప్పగించడం వల్ల విద్యార్థులకు కలుగుతున్న నష్టం ఎంత? విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది మేడం. ప్రధానంగా ఏంటంటే, ఉపాధ్యాయుడికి కొతారి కమిషన్ ఏదైతే సూచించిందో, 4 గోడల మధ్యలో విద్యార్థికి సంబంధించి ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ ఉండాలనేటువంటిది మరి 64, 66లోనే కొతారి కమిషన్ సూచించినటువంటి విధానం. అది రాను ఆధునిక కాలంలో ఏమైపోయిందంటే, ఉపాధ్యాయుడికి ఏంటంటే ఒక టెన్షన్ లెస్ జాబ్ అనేటువంటిది, ఒక టెన్షన్ కల్పించేటువంటి ఒక ఉద్యోగిగా మార్చడం అనేటువంటిది క్రమేణా జరుగుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే, ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా పీరియడ్స్ కేటాయింపుకు సంబంధించినటువంటి విషయంలో మరి మినిమంగా 24 పీరియడ్స్, అదేవిధంగా మ్యాక్సిమం 30 అనేటువంటిది, రేపు రాబోయేటువంటి కాలంలో ఇప్పుడే ఇచ్చినటువంటి జీవో ప్రకారం 38 నుంచి 40 పీరియడ్స్ కేటాయించడం అనేటువంటి జరుగుతుంది. మరి కనీసం ఒక పీరియడ్ ముందు వెళ్ళేటప్పుడు ఇంకొక పీరియడ్ ఖాళీగా ఉండి ప్రిపేర్ కావాలనేటువంటిది ఎక్కడ పోయింది? అదేవిధంగా హాజరుకు సంబంధించినటువంటి విషయంలో బ్రహ్మాండంగా పాతకాలంలో హాజరు ఒక 5 నిమిషాలు కేటాయించేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు యాప్స్ అనేటువంటి టెక్నాలజీ పేరుతో చూస్తే కొన్ని చోట్ల 150, 160కి పైన ఉండేటువంటి పాఠశాల అధికంగా ఉండేటువంటి చోట అటెండెన్స్ అనేటువంటిది వేయడం అనేటువంటిది, ఆన్లైన్లో వేయడం అనేటువంటిది దాదాపుగా 40 నిమిషాల వ్యవధిలో 30 నిమిషాలు వ్యవధి అనేటువంటిది పోతే
టీచర్ ఏ విధంగా విద్యార్థులకు న్యాయం చేస్తాడనేటువంటిది ఒకటి. మిడ్ డే మీల్కు సంబంధించినటువంటి విషయంలో ప్రతి ప్రధానోపాధ్యాయుడికి ఉపాధ్యాయుడు తోడుగా ఉండి ఆ పాత్రలు తర్వాత అన్నీ కూడా భోజనం ముందు భోజనం తర్వాత ఆ ఫోటోస్ అనేటువంటివి తీయడం అప్లోడ్ చేయడం అది సజావుగా జరిగేటువంటి పరిస్థితి కాదు మేడం. ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఒక టెన్షన్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా నాడు నేడును ఆహ్వానిస్తారు అందరూ. అయితే ఈ పరిస్థితుల్లో ఏంటంటే అనేకమైనటువంటి టెన్షన్స్, కాంట్రాక్టర్కు సంబంధించినటువంటిది, ఇంజనీర్కి సంబంధించేటువంటిది, అక్కడ ఉండేటువంటి లోకల్గా పొలిటికల్ నాయకులకు సంబంధించినటువంటి సమన్వయం చేసుకోవడము, అసలు విద్య అనేటువంటిది ఏమాత్రం లేకుండా చేసేటువంటి పనులు అనేటువంటివి ఈరోజు విద్యాశాఖ నుంచి ఉపాధ్యాయుడికి, అదేవిధంగా పర్యవేక్షణ చేయాల్సినటువంటి ప్రధాన ఉపాధ్యాయుడికి ఎంఈఓకి చేసినప్పుడు మరి విద్యార్థికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఇది అనేక సమావేశాల్లో, జాయింట్ స్టాఫ్ సమావేశాల్లో కూడా మేము లేవనెత్తినటువంటి అంశమైనప్పటికీ, సరిదిద్దుతామని చెప్పి చెప్పినప్పటికీ, యాప్స్కు సంబంధించినటువంటి నెట్వర్క్లో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తామని చెప్పి చెప్పినప్పటికీ అవి చాలా చిన్నగా చూస్తున్నారు అధికారులు. అవే ప్రధానమైనటువంటివి అనేటువంటిది ఉపాధ్యాయుడిగా, అదేవిధంగా ఉపాధ్యాయుల ప్రతినిధులుగా మేము చెప్పినప్పటికీ కూడా వాటిని రెక్టిఫై చేసుకోకపోవడం వల్ల, ఉపాధ్యాయుడికి అనేకమైనటువంటి ఇతర పనులు పెట్టడం వల్ల ప్రధానంగా విద్యార్థి బాగా నష్టపోతున్నాడు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. మరి ఆ మేరకు ప్రభుత్వానికి, అదేవిధంగా విద్యాశాఖ అధికారులకి మేము అనేక సార్లు ప్రాతినిధ్యాలు కూడా చేయడం జరిగింది. యాప్స్ కానీ, బోధనేతర పనులు కానీ, అదేవిధంగా మాకు స్వేచ్ఛను ఇవ్వండి, పీరియడ్స్ అనేటువంటివి ప్రిపేర్ కావడానికి కూడా అవకాశం ఇస్తే ఇంకొక పీరియడ్కి సంబంధించినటువంటిది నాణ్యమనేటువంటి బోధన చేయడానికి ఉంటుంది అనేటువంటిది కూడా చెప్పినప్పటికి కూడా మరి ఆ స్థానము ఎటువంటి పరిస్థితుల్లో రెక్టిఫై కావడం లేదనేటువంటిది ఇప్పటిదాకా జరిగినటువంటిది. విద్యా సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కన్నా కూడా వీటిని సవరించితే గనక విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, వెంకటేశ్వర గారు, ఉపాధ్యాయులకి ఎందుకని వేరే బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది? ఇప్పుడు చాలా కాలంగా చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడికి బోధనేతర పనులు ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు ఈ కాలంలో, ఈ మూడేళ్ల కాలంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ పథకాలని అమలు చేసేటువంటి యంత్రాంగంగా ఉపాధ్యాయులు మారిపోయారు. ఇప్పుడు ఇందాక ఉదయరాజు చెప్పినట్లుగా 30-35 రకాల యాప్స్ పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యాప్స్ డౌన్లోడ్ అప్లోడ్ చేయటం అని అంటే ఉపాధ్యాయుడికి బోధనా సమయం ఎంత నష్టపోతుంది అనేటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైతే నీ యొక్క పథకాలకి వేరే యంత్రాంగాన్ని పెట్టుకోవాలి. కానీ నువ్వు స్కూలు జరిగేటువంటి టైంలో, పీరియడ్లు బోధించాల్సినటువంటి టైంలో ఈ యొక్క ఇన్ని రకాల యాప్స్ పెట్టి నువ్వు మా అకాడమిక్ విషయాలు, నేను ఎందుకు నియామకమైన టీచర్గా పిల్లలకి పాఠం చెప్పడం కోసమా? నీ అంకెలు లెక్కలు రిపోర్ట్లు తయారు చేయడం కదా. ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలో చూసినట్లయితే ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకి ఈ రకమైనటువంటి బాధ్యతలు ఏమీ ఉండవు. వాళ్ళు ఆ రకంగా సబ్జెక్టుకి, పీరియడ్కి అంకితమై పనిచేయాల్సిన పరిస్థితి అక్కడ ఉంటే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా ఈ యాప్లతో కుస్తీ పడితే ఇక చదువు ఎక్కడ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ముఖ్యంగా ఈ బోధనేతర పనులు, అది ఇది ఒక రకం. రెండవది, 3 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్ట్ టీచర్ల నియామకాలు కానీ, లేకుంటే ఖాళీలు, పునాది విద్యాసం అనేటువంటి ఖాళీలు కానీ ఇంచుమించుగా 50,000 వేకెన్సీలు భర్తీ చేసిన పరిస్థితి లేదు. సబ్జెక్ట్ టీచర్లకి నెలవారీ ప్రమోషన్లు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కాలేదు. అందువల్ల ఖాళీలు భర్తీ చేయకుండా, నెలవారీ ప్రమోషన్లు ఇవ్వకుండా. వెంకటేశ్వర గారు, హృదయరాజు గారు, ఇందాక వెంకటేశ్వర గారు ప్రస్తావించినట్లు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు గురించి ప్రస్తావించారు. అయితే మొత్తంగా ఉపాధ్యాయ పోస్టులు ఎందుకని భర్తీ చేయట్లేదు? మొత్తంగా ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి? ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ప్రధానంగా గత 3 సంవత్సరాల నుంచి 2018 వేసినటువంటి డిఎస్సి తప్ప మరి ఇప్పటిదాకా మరి డిఎస్సి అనేటువంటిది వేయడం అనేటువంటిది జరగలేదు. ప్రధానంగా మరి మా సంఘాల పరంగా కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ పరంగా పీపుల్ టీచర్ రేషియో ప్రకారం మేము చూసుకున్నప్పుడు 25,000 పోస్టులు ఖాళీగా ఉంటాయనేటువంటిది మేము 2018 మరి ఆ డిఎస్సి అయిపోయిన తర్వాత మేము అంచనాను తెలియజేయడం జరిగింది. అయితే విద్యాశాఖకు సంబంధించి స్పష్టంగా ఇప్పటిదాకా ఎన్ని ఉన్నాయనేటువంటిది పక్కన పెడితే, ఈరోజు ఏంటంటే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన 3, 4, 5 తరగతులని దగ్గరలో కాదు, మొట్టమొదటి వచ్చేసి 5 కిలోమీటర్ల దూరం అన్నారు. తర్వాత మళ్ళీ పోరాట కార్యక్రమాలు మేము చేసే క్రమంలో 3 అన్నారు. తర్వాత కొత్తగా నూతనంగా వచ్చినటువంటి మంత్రి గారిని మేము ప్రమాణ స్వీకారం అనంతరం కలిసిన తర్వాత మరి బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు లేదు, ఇది మేము కూడా ఫీల్డ్ లెవెల్లో చూసాము, మీరు అంటున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో సహేతుకమైనటువంటిదే, ప్రజల్లో మేము తిరుగుతున్నాం కాబట్టి దీన్ని తగ్గిస్తామని చెప్పి ఈ మధ్యలోనే 1 కిలోమీటర్ అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది.
ఎప్పుడైతే ఈ మూడు నాలుగైదు తరగతులను తరలించిన తర్వాత ఈ స్టాప్ ప్యాటర్న్ అనేటువంటిది పూర్తి స్థాయిలో తగ్గించి ఉపాధ్యాయులకు 38 నుంచి 40 పీరియడ్స్ ఏవైతే కేటాయించి ఇవన్నీ చేసిన తర్వాత మూడవదిగా ఏదైతే మీడియం ఈరోజు అయితే ఉందో సమాంతరంగా ఉండేటువంటి మీడియంస్ కొన్ని చోట్ల నాలుగు మీడియంస్ ఉన్నాయి మూడు ఉన్నాయి రెండు ఉన్నాయి కొన్ని చోట్ల ఒకటే ఉంటుంది కానీ దీని నిర్బంధంగా ఏంటంటే ఒకటి నుంచి ఎనిమిది దాకా ఒకే మీడియం పెట్టేసి దానికి అనుగుణంగా టీచర్ పోస్టులను సంఖ్యను తగ్గించాలనేటువంటిది ప్రభుత్వం చేస్తుందనేటువంటిది అది పరోక్షంగా తెలుస్తున్నటువంటి అంశం అయితే మేము ఉపాధ్యాయ సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా మాకున్నటువంటి అంచనా ప్రకారం ఇప్పటికే దాదాపుగా 6 లక్షల నుంచి 7 లక్షల దాకా నాడు నేడు ప్రోగ్రాం కావచ్చు మరి ఇతర పథకాల నుంచి ఏంటంటే విద్యార్థులు విరివిగా చేరారు మున్సిపాలిటీస్లో అయితే డబుల్గా విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ అనేటువంటి జరిగింది దానికి అనుగుణంగా మున్సిపల్ పాఠశాలల్లో కనీసం మున్సిపల్ నిధులతో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అనేటువంటివి పెట్టి నడిపారు కొంతవరకు రిజల్ట్స్ అక్కడ వచ్చాయి జిల్లా పరిషత్ గవర్నమెంట్ మేనేజ్మెంట్లో చూసుకుంటే అసలు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ అనేటువంటిది లేకుండా ఇప్పుడు జరగబోయేటువంటి ప్రాసెస్లో కూడా ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటిది బహుశా 6-7 వేలు వేసేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటిది మాకు పరోక్షంగా తెలిసినటువంటి విషయం ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసేటువంటిది కాకుండా 1:20 అనేటువంటిది ప్రాథమిక విద్యలో అదేవిధంగా 1:30 అనేటువంటిది యూపీ పాఠశాలలో ఉన్నత పాఠశాలలో 1:40 అనేటువంటిది పాటిస్తే ఖచ్చితంగా 25 వేల పోస్టులు అనేటువంటివి ఉంటాయి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏంటంటే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి కూడా ఆ రోజే 2019లోనే లెక్కలు కట్టి మరి మెగా డిఎస్సి అంటే నథింగ్ బట్ 25,000 అబౌవ్ ఉంటేనే మెగా అవుతుంది అది గతంలో 50 వేల కేసేటువంటిది మెగా అన్నారు మరి మెగా అంటే ఏంటి 6-7 వేలు కాదు కదా ఉండేటువంటి పీపుల్ టీచర్ రేషియోకు ప్రకారము 25 వేల పోస్టులు భర్తీ చేస్తే ఖచ్చితంగా నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది పెరుగుతున్నటువంటి విద్యార్థుల సంఖ్యకు ఆల్రెడీ ఉండేటువంటి విద్యార్థుల సంఖ్యకు ఆ డిఎస్సి వేస్తేనే విద్యార్థులకు సంబంధించి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వారి నాణ్యమైనటువంటి విద్యకు నోచుకుంటారనేటువంటిది మా అంచనా ఉంది అనేటువంటిది ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి సమ్మర్లోనే దాన్ని కూడా వెంటనే చేపట్టాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం మేడం. రైట్ వెంకటేశ్వరరావు గారు, మొత్తానికి ఈ పరీక్షల నిర్వహణ విషయంలో కానీ ఫలితాల ప్రకటన విషయంలో కానీ ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? వెంకటేశ్వరరావు గారు, మొత్తానికి పరీక్షల నిర్వహణలో కానీ ఫలితాల ప్రకటన విషయంలో కానీ ప్రభుత్వం విద్యాశాఖ ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి అయితే ఇప్పుడు ఏదైతే ఈ సంవత్సరం మాల్ ప్రాక్టీస్ అవకాశం లేకుండా జరిగిందని చెప్తుందో భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి పద్ధతులు అంటే ఓవరాల్గా ఉండాలి. ఒక జిల్లాలో లూజుగా వదిలేసి ఒక జిల్లాలో కొన్ని సెంటర్లో లూజుగా వదిలేయటం కాకుండా విద్యార్థికి ఏమొస్తుందో అది రాసేటువంటి పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నటువంటి చదువుల భండారం, విద్యార్థుల యొక్క భండారం, ఉపాధ్యాయుల్లో కూడా ఏమైనటువంటి బోధన వైఫల్యం ఇవన్నీ కూడా బయటకు ఈవెన్ ప్రైవేటు పాఠశాలలతో సహా ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉందన్నమాట. అయితే ముఖ్యంగా మన ఉన్నత పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేటువంటి పద్ధతులు, తగిన ఉపాధ్యాయులు, తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండాలి, సబ్జెక్ట్ టీచర్లు ఉండాలి, టీచర్ పీపుల్ రేషియోని మెయింటైన్ చేయాలి, ఖాళీలు దీర్ఘకాలం భర్తీ కాకుండా ఉండకుండా ఉండాలి, అలాగే అకాడమిక్ గైడెన్స్ ప్రభుత్వం నుంచి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజున డిఈఓలు, డివైఈఓలు లేకుండా ఎంఈఓలు వరకు మొత్తం అందరూ కూడా ప్రభుత్వ పథకాలని మీరు ఏదైనా చేసుకోండి, ముందు మా ప్రభుత్వ పథకాల సంగతి ఉంది, ఇవి యొక్క అకాడమిక్ విషయాలు తర్వాత చూద్దాం అనేటువంటి పద్ధతులకు దిగదార్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకమైనటువంటి అలాగే ఉపాధ్యాయులకి బోధనేతర పనులు మొత్తంగా స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రక అకాడమిక్ యాక్టివిటీస్ అనేటువంటిది ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో జరిగేటట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా నిర్వహించడం ద్వారా పరీక్షలు సజావుగా నడపడం ద్వారా అప్పుడు ఏ పెర్సెంటేజ్ ఇప్పుడు మన పాఠశాలలో నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రకాశం కొన్ని జిల్లాల్లో ఆ రకమైనటువంటి పెర్సెంటేజ్ వచ్చింది, ఒకే జిల్లాలో కొన్ని చోట్ల పెర్సెంటేజ్ వచ్చిందంటే దాన్ని కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. చాలా పాఠశాలలో 22-30 లేకుండా 35 ఈ స్థాయికి యావరేజ్ గా చాలా పాఠశాలలు ఆ రకమైన ఫలితాలు వచ్చినాయంటే దీనికి కారణం ఏంటో ప్రభుత్వం
ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మొత్తం నెపాన్ని ఉపాధ్యాయుల మీద నెట్టేసి ఉపాధ్యాయుల వల్లనే ఉపాధ్యాయులు సరిగా బోధన చేయకపోవడం వల్లనే ఈ రకమైన పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వం గత 2 సంవత్సరాలు పరీక్షలు పెట్టలేదు. పరీక్షలు లేకుండానే బాగుండనేటువంటి పద్ధతికి ఈవేళ విద్యార్థుల్లో చాలా మంది వచ్చేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ పరీక్షలు నడిచినా ఏదో రకమైన పద్ధతిలో మనకు సహాయం అందకుండా పోతుందా, ఆ రకంగా మనం పాస్ కాకుండా పోతాం అనేటువంటి పరిస్థితిలో ఈ రోజున విద్యార్థులు కూడా మైండ్ సెట్ కి అలా మారిపోయినటువంటి పరిస్థితి కూడా ఈ రోజున మనం చూస్తున్నాం. ఏమైనా ఈ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖలో ఈవేళ ఈ పాఠశాలలో 35% మార్కులు కూడా తెచ్చుకోకుండా ఫెయిల్ కావడం అనేటువంటి హృదయరాజు గారు, ఈ రాబోయే విద్యా సంవత్సరంలో ఆయన ప్రభుత్వం ఎటువంటి మార్పులకు ఉపక్రమించాలని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా విద్యారంగంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏదైతే మరి పీపుల్ టీచర్ రేషియో ప్రకారము ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోస్టుల నియామకం అనేటువంటిది అన్ని యాజమాన్యాలు మున్సిపాలిటీస్ కావచ్చు, జిల్లా పరిషత్ గవర్నమెంట్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గిరిజన పాఠశాలలో కూడా ఆ రేషియో ప్రకారం మొట్టమొదటిగా జరపాలి. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి బోధనా స్వేచ్ఛను మొట్టమొదటిగా ఇవ్వాలి. మాకు అనేకమైనటువంటి డిమాండ్స్ ఉన్నా కూడా, ఆర్థికమైనటువంటి ఉన్నా కూడా, మేము ప్రభుత్వం దగ్గర ఉపాధ్యాయ సంఘాలుగా బాధ్యతగా మేము ప్రతిసారి కోరేది ఏంటంటే, మేము టీచర్స్గా పాఠశాలకు వెళ్ళిన తర్వాత అనేకమైనటువంటి బోధనేతర పనులు కాకుండా బోధనా స్వేచ్ఛ ఇవ్వండి అనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఏంటంటే అతిపెద్ద డిపార్ట్మెంట్ రాష్ట్రంలో విద్యాశాఖ, ఏదైతే పర్యవేక్షణ చేయాల్సినటువంటి ఎస్సీఆర్టీ ఉందో దాంట్లో అందరూ కూడా ఏంటంటే ఎఫ్ఏసీ అధికారులు, అదేవిధంగా ఆల్రెడీ టీచర్స్గా ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ ఉండేటువంటి వాళ్ళని తీసుకుపోవడము, ఆ విధంగా ఉన్నప్పుడు పర్యవేక్షణ అనేటువంటిది ఎలా రాష్ట్రం నుంచి ఎలా జరుగుతుంది? అదేవిధంగా జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో డైట్స్, అదేవిధంగా ఐఏఎస్సి వీటికి సంబంధించినటువంటి విషయంలో ఒక పర్యవేక్షణకు సంబంధించినటువంటి సెటప్లో వాటికి సంబంధించినటువంటి ప్రమోషన్ చేయాలనేటువంటిది ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని ప్రతి నెల ప్రతి సంవత్సరం ఏంటంటే మేము ఇస్తున్నాం అనేటువంటిది కాకుండా చిత్తశుద్ధితో వాటిని ఏంటంటే పర్యవేక్షణ పోస్టులు అవి అదేదో ఇన్సెంటివ్గా ఇచ్చేసామనేటువంటి కోణంలో కాకుండా వాటిని ఫిలప్ చేస్తే పర్యవేక్షణ అనేటువంటిది ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఇప్పటికి కూడా డిప్యూటీఈఓస్ అదేవిధంగా ఎంఈఓస్కు సంబంధించినటువంటి విషయంలో ఆ సర్వీస్ రూల్స్ అనేటువంటిది పెండింగ్ అనేటువంటిది చూపిస్తూ ఇప్పటికి కూడా కొన్ని దాదాపుగా 50% అనేటువంటిది మరి ఖాళీలు అనేటువంటివి ఉండే దాన్ని ఖచ్చితంగా భర్తీ చేసేటువంటిది కూడా చేస్తే ఖచ్చితంగా ఆ లోపాలు సవరించుకోవడానికి అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మాకు విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వానికి సంఘాలకు ఏంటంటే ఈరోజు ఒక మంచి వాతావరణం లేదనేటువంటిది కూడా మేము తెలియజేయడానికి వెనకాడట్లేదు. ఎందుకంటే మా ద్వారా మేము పిఆర్సీలు డిఏలకు సంబంధించినటువంటి డిమాండ్లే కాదు, మొట్టమొదటిగా విద్యారంగం సంబంధించినటువంటి డిమాండ్ అదేవిధంగా మేధావులు విద్యార్థి సంఘాలు సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ లాంటి వాళ్ళని పిలిపించి మరియు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సూచనలు చేసి మరి విద్యారంగాన్ని బాగు చేయడానికి మరి మా యొక్క సూచనలు కూడా తీసుకోవాలి ఆరోగ్యకరంగా అనేటువంటిది కూడా ఈ సందర్భంగా. వెంకటేశ్వరరావు గారు, కేరళ వంటి రాష్ట్రాల నుంచి ఏపీ ప్రభుత్వం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి? అంటే కేరళ కానీ తమిళనాడుకి సంబంధించినటువంటి విషయానికి మన విద్యా విధానానికి చాలా తేడాలు ఉన్నాయి, చాలా తేడాలు ఉన్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక లాంటి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్ఏ ద్వారా వాళ్ళు అనేక రకాల విజిట్లు చేసి సమీక్షలు చేశారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా తీసుకెళ్లి గతంలో ఆ రకంగా కేరళ విద్యా విధానం, తమిళనాడు విద్యా విధానం టూర్లు చేయించడం అనేది జరిగింది. జరిగిన తర్వాత మరి తీసుకెళ్ళినటువంటి ఎస్ఎస్ఏ వాళ్ళు దీనికి సంబంధించిన రిపోర్ట్లు కూడా తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు, కానీ అవేమీ కూడా అమలు జరగలేదని చెప్పి నాకు నేను అనుభవం. నేను కూడా కేరళ తమిళనాడు మన ఉపాధ్యాయ యూటీఎఫ్ నాయకుడు ఉన్నప్పుడు వెళ్ళడం అనేది జరిగింది. అంటే ఆ రిపోర్ట్ను మాత్రం ప్రభుత్వం ఏం పట్టించుకుంది? వెంకటేశ్వరరావు గారు, ఆడియో కొంచెం ఇబ్బందిగా ఉందండి. హృదయరాజు గారు, మీరు చెప్పండి, కేరళ వంటి రాష్ట్రాలు కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ ప్రభుత్వం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి, బ్రీఫ్గా చెప్పండి సార్. కేరళలో ప్రధానంగా విద్యా విధానానికి సంబంధించి మనందరికీ తెలిసినటువంటిది దేశంలో టాప్ మోస్ట్గా ఉండేటువంటి విద్యా విధానం ఒకటి ఉంది. ఒకటి మొట్టమొదటిది ప్రజల్ని భాగస్వాములం చేయడం. ఒకటి కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక సమూహంగా ఒక పెద్ద పెద్ద హాల్లో కూర్చోబెట్టి తల్లిదండ్రులని విద్యార్థులని దూరం కూర్చోబెట్టి విద్య అందించినటువంటి పరిస్థితి. డిజిటల్ విధానంలో విద్యా విధానం అనేటువంటి దాన్ని కూడా చాలా
వాళ్ళు ఉపయోగించుకొని ముందుకు పోయినటువంటి పరిస్థితి అనేటువంటిది. అదేవిధంగా ప్రతి సంవత్సరం 1000 పాఠశాలల్ని 10,000 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేయడం అనేటువంటిది కూడా ఆ విద్యా విధానం అనేటువంటిది ఉంది. అదేవిధంగా బడ్జెట్కు సంబంధించి ఎస్పెషల్లీ కేరళలో 24% బడ్జెట్ విద్యకు కేటాయించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ రకంగా మరి కేరళ తర్వాత మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని విద్యా విధానాన్ని సంస్కరించాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేడం. రైట్, ధన్యవాదాలు హృదయరాజు గారు, వెంకటేశ్వర గారు చర్చలో పాల్గొన్నందుకు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలంటే ముందుగా ఉపాధ్యాయుల పోస్టులు కానీ పర్యవేక్షణ పోస్టులు కానీ భర్తీ చేయాలని, అలాగే బోధనేతర పనులను ఆపి బోధనలో నాణ్యత తీసుకురావాలని, అలాగే పరీక్షలు సజావుగా సక్రమంగా నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని.